కాలోజీ నారాయణరావు కాలానికి అతీతమైన కవి తెలంగాణ గాంధీ మనకాలపు వేమన శతాబ్దపు జీవన ప్రయాణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి కవిత్వించిన వ్యక్తి నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్నీ అంటూ అని చెప్పుకున్న గతాన్ని స్వగత గలదాన్ని భవిని స్వభావ గలదాన్ని అని నినాదించినా అదంతా ఆయన జీవనతత్వానికి నిదర్శనమే ఈ మహామనిషిని స్మరించుకోవటం ఎంతైనా ముఖ్యం ఈరోజు కాలోజీ జయంతి తెలంగాణ తొలిపొద్దు కాలోజీ తెలంగాణ ప్రజల ఉద్యమం ప్రతిధ్వని కాలోజీ రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాలోజీ కవిత్వం వ్రాసిన ప్రజాకవి హక్కులడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది తెలంగాణ జీవిత చలనశీలి కాలోజీ పుట్టుకా చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు తెలంగాణ వైతాలికుడు కాలోజీ నే నరాలు జివ్వుమంటాయి ఆయన కవితలు చెవుల్లో గింగిరాలు కొడతాయి ఉద్యమానికి ఊపిరి పాలకులెవరైనా దశాబ్దాల తరబడి మారని సామాన్యుల జీవనం కళ్ల ముందు కదలాడుతుంది కథ రాసిన కవిత్వం చెప్పినా వర్తమాన పరిస్థితులపై ఆవేదన చెందిన తానే చెప్పినట్టు సామరస్యం స్వభావానికే సరిపడదు కాబట్టి అడుగడుగునా సంఘర్షణ అంటూ తన మానసిక సంఘర్షణను నా గొడవ అన్నా అంతా సమాజం కోసమే సమాజ చైతన్యం కోసమే రాజ్యాంగాన్ని అనవరతంగా జాగ్రత్తతోటి కాపాడేవాడు పౌరుడు ఆ పౌరుని బాధ్యత మీద నెరవేర్చాలే పౌరునివా పౌరునివా ఈ రెండు ప్రశ్నలు వేసుకొని ఎప్పుడు పౌరుడిగా ప్రవర్తించాలి తప్ప పౌరునిగా ప్రవర్తించవద్దని చెప్పి తన జీవితాంతం అట్లాగే జీవించిన వాడు కాళోజీ ఆ కాళోజీని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం ఒక అవకాశంగా భావిస్తున్నాను తెల్ల పంచే తెల్ల జుబ్బ దానిమీద చేతులు లేని నల్లటి కోట్ మెరిసిన తల పెద్ద కళ్ళద్దాలు చేతిలో కరతో అతి సామాన్యమైన రూపం కాళోజీది చివరి వరకు తెలంగాణ సాధనే ఊపిరిగా జీవించిన కాలోజీ ఎక్కడివారు తెలంగాణ పెద్ద దిక్కు కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు మడికొండలోనే ప్రాథమిక విద్యను చేసి ఉన్నత విద్య వరంగల్ హైదరాబాదులలో చదువుకున్నారు కాళోజీ నారాయణరావు ముత్తాత నరహరిపంత్ శంకర్ పంతులు మహారాష్ట్ర నుంచి అప్పటి నిజాం సంస్థానానికి చౌద్ వసూలు చేయడానికి వచ్చారు వారి కుమారులు గుండోపంత్ ఆయనకు ముగ్గురు కుమారులు కిషన్ రావు లక్ష్మీ నరసింహారావు లక్ష్మీకాంతారావు వీరిలో కిషన్ రావు కొడుకు రంగారావుకు కాళోజీ రామేశ్వరరావు కాళోజీ నారాయణరావు అని ఇద్దరు సంతానం మన కాళోజీకి ఒక కుమారుడు పేరు రవికుమార్ ఆయన చేసిన త్యాగాలకు ఇప్పుడు ఇప్పటికి తలుచుకుంటున్నానంటే నిజంగా అది మా అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా నేను వారికి ఈ కుటుంబంలో ఒక కుమారుడిగా జన్మించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను మానవ సమాజంలో ప్రతిదీ తప్పుడు ప్రయోగమే ప్రయోగాత్మకం బతుకు బతుకు ప్రయాణం నిండా అడుగడుగునా ప్రయోగాలు బతుక్కు బతుకు తప్ప మరో సిద్ధాంతం లేదు అని ప్రకటించిన కాలోజీ తన జీవితం మొత్తం సంఘజీవిగానే ఉండడం వెనుకున్న ప్రభావం ఎవరిది కాళోజీ చిన్నతనంలో వాళ్ల నాన్న కిషన్ రావు రోజూ ఎంతో ఇష్టంగా భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర గురించి చెబుతుండేవారు ఈ కథ కాళోజీ మీద చాలా ప్రభావాన్నే చూపించింది అదే పదిహేనవ ఏట నుండే కాళోజీ సంఘజీవిగా మారడానికి దోహదం చేసింది విద్యార్థి జీవితం నుండే కాళోజీ సంఘాలు పెట్టాడు సంఘాలను ఆర్గనైజ్ చేసేవాడు కర్రసాము చేసేవాడు ఆర్య సమాజంలో క్రియాశీల కార్యకర్తగా ఉండేవాడు గణేష్ ఉత్సవాలు నిర్వహించేవాడు అప్పట్లో వినాయక చవితికి ప్రభుత్వ సెలవు ఉండేది కాదు దానికోసం కాలేజీలో సమ్మెలు చేసేవాడు ఇంత చేసిన నిర్మాణాత్మకంగా కాళోజీవా చేసిన వాళ్ళు వాడు కూడా లేడు. వర్తించడం వాళ్ళకి నచ్చదు అట్లే కూడా వాడు ఎంతో గొప్పవాడైనా కాని వాడు సామాన్యుడే కాబట్టి నేచురల్గా మనిషి కాబట్టి నిజమైన ప్రపంచ పౌరుడు కవి ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండేవాడు కవి తనకు సమాజానికి సామరస్యం కుదిరేదాకా మానసికంగానూ సమాజంతోనూ యుద్ధం చేస్తూ యుద్ధ రవాన్ని కవిత్వంగా గొంతెత్తి ఆలపించేవాడు కవి కవంటే పక్షి మీద ప్రేమతో హంతకుడి మీద కోపంతో శోకం శ్లోకం అయ్యేవాడు అంటూ కవిని వర్ణిస్తే కాళోజీ అవుతాడు రాజ్యం మీద తన ఎనభై ఎనిమిదేళ్ల జీవితాన్ని కత్తిగట్టి పోరాడినవాడు కాళోజీ ఆయనకు సొంత ఆస్తి లేదు ఓ ఇల్లు లేదు తానీ ప్రపంచానికి కొద్ది రోజులు అతిథిని మాత్రమే అంటాడు కాళోజీ అందుకే ఓ కవితలో అతిథివలే వచ్చాను అని చెప్పుకుంటాడు ఎనభై ఎనిమిదేళ్ల జీవితంలో ఎప్పుడూ తనకంటూ ఓ వస్తువు లేదు పుట్టగానే కొంతకాలం తల్లిదండ్రులకు సుదీర్ఘకాలం అన్న రామేశ్వరరావు గారికి అతిథిగానే ఉన్నాడు తెలంగాణ ఆంధ్ర రాయలసీమల్లోని దేశంలోని అనేక మంది అభిమానులకు అతిథిగా ఉన్నాడు ముఖ్యంగా కాళోజీ గారిని అందరూ ప్రజాకవి అంటారు ఈ ప్రజాకవి అంటే ఏమిటి అందరు ప్రజాకవులు కారు ఉదాహరణకు దాశరథి ఉన్నాడు ఆయన చాలా గొప్ప కవిత్వం రాశాడు కానీ ఆయన ప్రజాకవి అనరు ఎందుకనరు అంటే ఒక సామాన్యుడు ఎక్కువగా చదువుకున్నటువంటి వాడు ఎక్కువగా సాహిత్యం పెద్దగా ప్రవేశం లేనివాడు పాండిత్యం లేనివాడు ఇలాంటి సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే కవిత్వం రాసినవాడు కాళోజీ అందువల్ల నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదు మన అనుకున్నప్పుడు కదా ముందడుగు అని కలం చులిపించిన కాలోజీ కవిత్వం ఎలా చెప్పేవాడో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కాళోజీకి తనకంటూ ఏ వస్తువు ఉండేది కాదని ముందే చూపుకున్నాం ఆయన కవిత్వం రాసుకోవడానికి ఎప్పుడూ వెంట ఓ మంచి నోట్బుక్ కానీ కాగితాలు కాని ఉండేవి కావు కనీసం అందంగా రాసే కలం కూడా తన దగ్గర ఉండేది కాదు చాలా రోజుల వరకు కాళోజీ రాసేవాడు కూడా కాదు కవితలు అలా ఆసువులా చెబుతుండేవాడు అంతే వాటి విలువ తెలిసిన కాళోజీ అనుచరులు వాటిని దొరికిన కాగితం మీద రాసి పెట్టేవారు నిద్రపోయినప్పుడు తప్ప మిగతా సమయమంతా కాళోజీ మాటల ప్రవాహమే ఉద్యమ గీతమే కాలోజీ ఉద్యమానికి కాళోజీ వ్యక్తిత్వానికి ఎన్ని తరాలనైనా ప్రభావితం చేసే శక్తి ఉన్నదని చెబుతూ ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులర్పిస్తున్నాను కాళోజీని చదివినవారు అర్థం చేసుకున్నవారు ప్రభావితమైనవారు కాళోజీని వేమనతో పోలుస్తారు అయితే పెరటి లాంటి నిర్లక్ష్యమే కాళోజీ మీద జరిగింది వేమనకు వందల సంవత్సరాల తర్వాత కూడా సిపి బ్రౌన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ బంగోరే ఎన్ గోపి వంటి సమర్థులైన పరిశోధకులు వ్యాఖ్యాతలు ఉన్నారు వీరు వేమన పద్యాలను ఆయన తత్వం మీద అనేక రకాలుగా పరిశోధనలు జరిపారు ఏంటంటే వీరంతా కాళోజీకి సమకాలీకులే అయినా కూడా కాళోజీ కవిత్వం మీద ఆయన జీవన తత్వం మీద జరగాల్సినంత పరిశోధన జరగలేదు

ఆయన మంది జీవితాలను ప్రభావితం చేశారు కాని ఎందుకో మిగతా కవులు ఎవ్వరూ ఆయన్లా రాయలేదు అప్పటి ఆంధ్ర మహాసభ నుండి మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి వెంగళరావుపై అసెంబ్లీకి పోటీ నుండి కాళోజీ ఎంతో క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు అలాంటి కవి తెలుగు నేలమీదే మరొకరు లేరు ఒకసారి శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు అది ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు ప్రజా జీవన చైతన్యంలో భాగం కావడం అనేది చాలా అరుదైన విషయం హిందీ సాహిత్యంలో నాగార్జున గురించి ఇటువంటి ప్రజాకవి అని ఇటువంటి లోక్ షాయిర్ అని చెప్తారు కానీ బహుశా కాళోజీ నాగార్జున కంటే కూడా ఈ విషయంలో ఎన్నడూ ఒక వ్యవస్థతోటి ఒక అధికారంతో ఒక రాజ్యంతో రాజీపడినవాడు కాలోజీ కవిత్వంలోని భాష శైలి రూపం వస్తువు తెలంగాణవి అయినా సర్వజనీనమైనవి అంటే ఎక్కడ వేదన ఉందో ఎక్కడ అణిచివేత ఉందో ఎక్కడ సామాన్యుడు ఇబ్బంది పడతాడో అక్కడ కాలోజీ కవిత్వం ఉంది ఆ పరిస్థితులను కాలోజీ కవిత్వం ప్రతిఫలిస్తుంది అందుకే ఆయన కవిత్వం విశ్వజనీనమైనది సాహిత్యంలోని మానవ సంబంధాలు విలువలు స్వభావాలు వర్తమాన పరిస్థితులను అద్దం పడతాయి అయితే ఇవే కవితలు భవిష్యత్తు సాహిత్యంలో కూడా సమకాలీనంగా ఉండి ఆదర్శప్రాయమైతే కవి సంతోషిస్తాడు కానీ పరిస్థితులు మారకుండా డెబ్భై ఎనభై ఏళ్లైనా అవే పరిస్థితులకు ఆ కవిత్వం వర్తిస్తే కవి సంతోషించడు సరికదా ఆగిపోయిన కాలానికి సమాజం ఇచ్చే మాయని మచ్చగా భావిస్తాడు అలా కాళోజీ యాభై ఏళ్ల క్రితం కరువు వచ్చినప్పుడు వేల గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవుగాని సోడా లెమన్లు ఏర్పాటు చేస్తున్నారని రాసిన కవిత ఇప్పటి పరిస్థితులకు వర్తించటం ఈ కోవలోకే వస్తుంది కాళోజీని ఇన్నాళ్ళు అనుసరించినటువంటి ఒక వాడిగా నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను అందుకోసం కాళోజీ ఆయన చెప్పినాడు కాళోజీ చనిపోయినా సరే బతికే ఉన్నాడు నేను నేను బ్రతికే ఉంటాను నా పరాయతనాన్ని పోగొట్టేటువంటి ఒక ఆర్ద్రత జనంలో మిగిలినన్నాళ్ళు నేను బ్రతికే ఉంటాను చెలిమి చెలిమలో స్నేహం ఊట ఊరినన్నాళ్ళు నేను బ్రతికే ఉంటాను అని అన్నాడు ఆయన కాళోజీ మౌలికంగా రాజకీయ కార్యకర్త స్వాతంత్రోద్యమానికి సంబంధించినది అయినా నైజాం పాలనకు వ్యతిరేకమైందైనా పౌర హక్కుల ఉద్యమానికి సంబంధించిందైనా సరే ఆ రాజకీయాలు ఆయన వ్యక్తిత్వంలో విడదీయలేని అంశాలే రాజకీయాలనే కాలోజీ తన ప్రధాన క్షేత్రంగా ఎంచుకున్నారు అందుకే ఆయనకు కవిత్వం అదనపు బలమైంది కవిత్వం విషయంలో కాళోజీకి మిగతా వచన కవులకి మౌలిక వ్యత్యాసముంది మిగతా కవులలాగా కవిత్వ రూపం పట్ల ఆయనకు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ లేదు అలాగే విషయ సంబంధమైన పరిమితి లేదు కాళోజీ అనేక భావ వ్యక్తీకరణ రూపాల్లో కవిత్వం ఒకటి మాత్రమే కథ కవిత్వం అనువాదం ఆత్మకథ ఏదైనా అది భావ వ్యక్తీకరణ రూపం మాత్రమే కాళోజీకి ప్రైవేట్ జీవితం అనేదే లేదు అంత సాంఘిక జీవితమే ఆయన కవిత్వము అంతే నిరంతరం సామాజిక సంఘటనల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది సంసారం అని పెట్టి నేను వ్రతం చేసుకుంటూ పోతుంటా అని చెప్పినటువంటి ఆ వ్రతం ఉన్నవాడికి వాడి భార్య పిల్లలకు ఈ వ్యసనం ఉన్న వాడి భార్య పిల్లలకు ఏం వేద ఉండదు రేసి కోర్సు ఆడేటోడు ఉంటాడు వాడి భార్య పిల్లల సంగతి కట్టి ఉంటాడు సంతర్పణ పెట్టి భజన చేసుకుంటూ కూర్చుంటే నేను ఆ దేవతకు మొక్కు చేస్తా అక్కడ సంతర్పణ పెడతా ఇక్కడ అని చెప్పి అంత సర్వనాశం చేసుకుంటూ వాడి భార్య పిల్లలు అట్టి ఉంటాడు అని భారీ పిల్లలు అట్లే ఉంటాడు కానీ ఇప్పుడు మనం ఎంతవరకు అంటే మన వ్యసనాలకు కూడా మనం లాయల్గా బరోపర్ బాబర్ నేను విభజరిస్తా వాడు నా ప్రాణం పోయినా సరే నేను దాంట్లో పోతానే వాటి తరి ఉండుకోవడమే సో వి ఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు అవర్ వైసెస్ ది ట్రాజడీ జీవితమే కవిత్వం కవిత్వమే ఆయన జీవితం అంటే కాలోజీ జీవితాన్ని ఆచరణని ఆయన కవితలో స్పష్టంగా చూడొచ్చు రెండింటినీ వేరుగా చూడలేదు ఆయన అందుకే కాలోజీ కవిత్వం చదివితే దశలు దశలుగా ఆయన జీవితం మన కళ్ళక్కడుతుంది కాళోజీ జీవితంలోని ప్రతి సంఘటన ఆయన కవిత్వంలో కనిపిస్తుంది విప్లవోద్యమాల్లోని ఎవరో ఒకరిద్దరు కవులు తప్ప తమ జీవితంతో కవిత్వాన్ని సమాంతరంగా నడిపినవారు తెలుగులో చాలా అరుదుగా కనిపిస్తారు జీవితానికి కవిత్వానికి మధ్య ఏ విధమైన తేడా లేకుండా చూసుకోవడం కేవలం కాళోజీకే సాధ్యపడింది కవిత్వాన్ని ఇంత సహజమైన అంశంగా భావించటం వల్లే ఆయన కవిత్వంలో ఎలాంటి నగిషీలు కనిపించవు పాఠకుణ్ణి ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన కనిపించదు అంతేకాదు ఈ విషయాన్ని ఆయనెప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు అందుకే కాళోజీ తన భావాల్ని వీలున్నంత సులువుగా వ్యక్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చివరి వరకు దాన్నే అనుసరించారు నిజమైన గాంధేయవాది గాంధీయిజంలో కనిపించే నిరాడంబరత కాళోజీ కవిత్వంలో ప్రతిఫలిస్తుంది గాంధీయిజంలోని సున్నితత్వాన్ని ఆయన అర్థం చేసుకున్నట్లుగా మరే కవి అర్థం చేసుకోలేదని చెప్పొచ్చు కాళోజీ వేషభాషల్లో గాంధీయిజం స్పష్టంగా కనిపిస్తుంది గాంధీవాదంలోని సింప్లిసిటీని కాళోజీ కవిత్వం ప్రతిఫలిస్తుంది ఈ సింప్లిసిటీ వల్లే కాళోజీ కవిత్వంలో ఓ ఇన్ఫార్మల్ స్టైల్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత తెలుగు వచన కవిత్వంలో పాశ్చాత్య పోకడలు కనపడుతున్న తరుణంలో కాళోజీ తన కవిత్వాన్ని ప్రాంతీయ స్పర్శతో స్పృజించారు దీనివల్లే మిగతా వచన కౌలకు కాళోజీకి వేరియేషన్ కనపడుతుంది సజీవమైన భాషని తన కవిత్వ రూపంలో భాగం చేయటం మూలంగా కాళోజీ తన సమకాలీన కౌల కన్నా భిన్నంగా కనిపిస్తారు అక్కడ పోతే నెల రెండు నెలలు ఉండేది అన్నమాట మేము బెంగ పట్టుకుంటాము అని నుంచి ఉత్తరం రాసేది ఆయనే మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడో మీరు పెట్టుకోవద్దు అని ఎక్కడ పోయేది చెప్పకపోయేది ఎటు పోయేది చెప్పకపోయేది కాలోజీ రచనలో పదాల లాలింపు కనిపిస్తుంది ప్రాంతీయ స్పర్శతో పదాలకు కొత్త సొబగులద్దీ ఆ ప్రయోగాలతో కవిత్వానికే కొత్త భాష్యం చెప్పాడు అనువాదాలతో ఆలోచింపచేశాడు స్వీయ రచనలతో అబ్బురపరిచాడు ఆకలి మంటలు ఒకచోట అన్నపురాసులు ఒకచోట సంపదలన్నీ ఒకచోట వంటి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఆయన కవిత్వాలు ఉండేవి డెబ్బై ఎనిమిదేళ్ల జీవితంలో అనేక రచనలు చేసినా వాటిల్లో కొన్ని మాత్రమే అచ్చుకు నోచుకున్నాయి వాటిల్లో కథలు కాళోజీ కథలు పార్థివ వ్యయం నా గొడవ నా గొడవ పరాభవ వసంతం నా గొడవ పరాభవ గ్రీష్మం నా గొడవ పరాభవ వర్షం నా గొడవ పరాభవ శరత్తు నా గొడవ పరాభవ హేమంతం నా గొడవ పరాభవ శిశిరం ఇది నా గొడవ అనే ఆత్మకథ బాపు 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 ఇవి రచనలు కాగా బ్రెయిల్ ఫోర్డ్ రచించిన రెబల్ ఇండియా పుస్తకానికి అనువాదం నా భారతదేశ యాత్ర ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ కి అనువాదం జీవన గీతలు ముద్రించబడ్డాయి సామాన్యుడు అత్యంత సామాన్యుడు కూడా ఆయన అతని హృదయంలోకి చొచ్చుపోగలడు ఇప్పుడు ఉదాహరణకి ఆయన రాసిన కొన్ని కవితలు ఆకలి మంటలు ఒకచోట అన్నపు రాసులు ఒక చోట అని ఉంది ఇంత సింపుల్గా ఉంది చూడండి అది ఆకలి మంటలు అంటే ఆకలి అయిన వాడికి అన్నం దొరకడం లేదు అన్నం విపరీతంగా బోర్డు అన్నం ఉంది అదేమో వేస్ట్గా పడి ఉంటున్నది ఈ విషయాన్ని ఆయన అంటే ఇది సమాజంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అసమానతల్ని ఆయన ఇంత చక్కగా ఇంత సింపుల్గా చెప్పాడు అంటే సామాన్య మానవుడు కూడా చాలా చక్కగా అర్థం చేసుకొని ఇలాంటి ఆలోచన నాకు కూడా వచ్చింది అని సామాన్య అనుకునేటట్టుగా ఇట్లా రాయడాన్నే ప్రజా కవిత్వం అంటారు ప్రజాకీయ కవిత్వం అంటారు కాలోజీ నిబద్ధతను వెతుక్కుంటూ పదవులు వచ్చాయి అయితే వాటిని ఎప్పుడూ ఆయన స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంది లేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి అరవై వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వం ఆంధ్ర సారస్వత పరిషత్తు సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్ష బాధ్యతలు వహించారు అనేక పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వాతంత్ర్య సమరయోధినిగా భారత ప్రభుత్వ సన్మానం తామ్రపత్ర బహుకరణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జీవన గీత రచనకు ఉత్తమ అనువాద రచన అవార్డు బూర్గుల రామకృష్ణారావు మొదటి మెమోరియల్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణలతో పాటే ఇంకా అనేక అవార్డులు కాళోజీని వరించాయి ఎవరింట్లోనో నాలుగు రోజులు ఉన్నా కాబట్టి వాళ్ళు ఇంట ఫోన్ చేసినా అని చెప్పేసి ఇంత స్నేహితులైనా దగ్గర పోయినా వాళ్ళ కోసం రాజీ పడలేదు ఆయన నాకు రాజీ తెలియదు నేను ఎప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా నేను పోట్లాడతాను అని అన్నాడు ఉదాహరణకి ఎవరైనా మీరు ఫలానా వాళ్ళకి మీరు చెప్తే వింటారు అంటే నేను చెప్తే వింటే వాడే మనిషయ్యా వాడిని బుద్ధి ప్రకారంగా వాడిని నడవాలా కానీ నేను చెప్తానా కాబట్టి నేను చెప్పను నీకు అనుకుంటే నువ్వు చెప్పుకో నేనేమైనా ఉంటే ఒక సామూహికం కోసం చెప్తాను నేను ఈ వీళ్ళంతమందికి చెయ్యాలని చెప్తాడు కాబట్టి ఆయన కవిత్వంలో మానవులు ఆయన కవిత్వం మానవత్వం ఉన్నది మానవుని మానవుని మాదిరిగా జగతి చెప్తారు దాదాపు శతాబ్ద కాలాన్ని చారిత్రకంగా రాజకీయంగా సామాజికంగా ప్రభావితం చేసిన కాళోజీ నారాయణరావు తెలంగాణ జాతిపిత ప్రజాకవి కాళోజీ జీవితమంతా ఉద్యమాల ప్రవాహంగానే సాగింది ఆ ప్రవాహంలోని అనేక కోణాలు అనేక రూపాలే ఆయన రచనా వ్యాసాంగం కథ కవిత్వం రెండు ప్రక్రియలు కాళోజీ వ్యాసాంగంలో ముఖ్యమైనవి అయితే ప్రజా సంబంధాల నుండి ప్రజా ఉద్యమాలు నడిపినవారు కాబట్టి ఉద్యమాల ప్రచారానికి ఎక్కువగా కవిత్వాన్నే ఒక సాధనంగా చేసుకున్నవారు గనక కథ అంటే కవిత్వమే కథ అంటే కవిత్వమే అని ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది కాళోజీ రాసిన కథలు రాసిలో తక్కువే అయినా వాసిలో ఎక్కువ కాలోజీ గురించి తలుచుకుంటే అదొక జీవన ప్రవాహమవుతుంది ఆసుపద్యమతుంది అంతులేని తెలంగాణ వ్యధ అవుతుంది తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ మహాకవి ప్రజాకవిని స్మరించుకోవడం ఆయన రచనలోని భావాలను అందిపుచ్చుకోవడం అనుసరించటం మన ముందున్న ముఖ్య బాధ్యత అన్యాయం ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయం ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు